హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో వరేశ్వరతో అనేది చేసుకుంటున్నాను. అదే విధంగా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈ వీడియో అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు వృధా అవ్వకుండా నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ చేస్తుంది. సో ఇప్పుడైతే నేనైతే ఇలా రెడీ అయ్యానమాట, మీకు చూపించాను కదా ఈ శారీ వచ్చేసి ఉప్పాళ్ళ తీసుకున్న శారీ అదనమాట. నా ఫుల్ శారీ వచ్చేసి ఒకసారి చూడండి ఇలా ఉందన్నమాట. నేను లాస్ట్ నా పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా దేవుడి గది అయితే చూద్దురుగానండి. నేనైతే దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో రెడీ చేసుకుంటారు దేవుడి గది అన్నది, అంటే మనం పెట్టుకునే కలసాన్ని అనేది. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను ఎప్పుడూలాగే కొంచెం కలసకి జాకెట్ ముక్క కుచ్చుళ్ళు పెట్టి పెట్టాను అన్నమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా అంటే బాగుంటుంది కదా అలా అనేసి అనమాట. ఇంకా చూసారు కదా ఈ పువ్వులన్నీ కూడా మా చెట్టుకి పోసిన పువ్వులే, 3 డేస్ నుంచి దాసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట వరలక్ష్మి వ్రతానికి పెడదామనేసి. నేను పెట్టుకునే దానికన్నా దేవుడికి పెట్టడానికి ఇష్టపడతాను పువ్వులు అనేది. దేవుడిగా చూసారు అంత బాగుందా పువ్వులన్నీ అలా అలంకరించుకుంటే. ఇంక ఇక్కడ వచ్చేసి మా లక్ష్మీదేవి కలస. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను దేవుడి గది ఎలా అలంకరించుకున్నాను అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అంటే మంచిగా రెడీ చేశానా లేదా అన్నది. ఇంకా బెటర్గా కూడా చేయొచ్చు, బట్ నాకైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా నేను ప్రసాదాలు అయితే ఏమేమి చేస్తానో చూడండి. సల్లివుడి వడపప్పు చేశాను, ఇంకా పానకం కూడా చేశాను, అలాగే గారెలు, పులిహోర, బూరెలు, శనగలు, పరమాన్నం, కుడుములు, అలాగే ఫ్రూట్స్. ఇంక వచ్చేసి పత్తుర్లు మనం పూజ కోసం తీసుకునే పత్తుర్లు అన్నమాట. ఇవన్నీ మనకు పూజకు కావాల్సినవి. ఇంకా తోరణాలు కూడా వేసుకున్నాను, ఇంకా కట్టాలి. ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, మొత్తానికి దేవుడి గది అయితే ఇలా నేను సర్దేసుకున్నాను. ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. పూజ చేయడం అనేది వీడియో తీయనండి, ఎందుకంటే నాకు పూజ చేసుకుంటే వీడియో తీయడం అనేది కుదరదు కాబట్టి. ఇక్కడ నా పూజ అయితే అయిపోయింది, దేవుడికి తాంబూలం కూడా పెట్టేశాను. చూసారు కదా కథ చదువుకొని అక్షంతలు వేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి, మీ అందరికీ తెలుసు. నేను అదే విధంగా చేసుకున్నాను. ఇలా దేవుడి గదికి అందంగా అలంకరించుకున్నానంటే ఆ రోజు సాయంత్రం వరకు కూడా నేను దేవుడి గదిని చూసుకుంటూ ఉంటాను. అదొక ఇష్టం అన్నమాట, నాకు చాలా ఇష్టం. అలా అలంకరించుకున్న రోజు వెళ్తా వస్తా దేవుడి గది ఇంకా చూస్తూ ఉంటాను. ఇంకా నా పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయితే అయిందన్నమాట. ఇప్పుడు సాయంత్రం మేము వరేశ్వరతం చేసుకున్న తర్వాత పేరెంట్కి పెట్టుకుంటాం శనగలు. నేనైతే మార్నింగ్ పెట్టేసుకున్నాను ఈరోజు, ఎంతకంటే కుదరదు అనేసి అనిపించింది నాకు, అందుకని మార్నింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను మా వీధిలో వాళ్ళ ఇంటికి అయితే శనగలు తీసుకోవడానికి వెళ్తున్నాను. నేను శనగలు తీసుకోవడం అనేది వీడియో తీయను, ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్నటి పెట్టాను వీడియో, మీరు చూసే ఉంటారు చాలామంది. ఇంకేంటంటే ఈ సంవత్సరం అయితే తీయాలనుకోలేదు నేను. ఇప్పుడైతే నేను శనగలు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఈ సంవత్సరం వ్రతం బాగా చేసుకోనేమో అనుకున్నాను, అమ్మవారు నన్ను కరుణించి మంచిగానే చేసుకున్నాను. ఏంటో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది నాకు ఈ సంవత్సరం. మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే నేను చేసేసుకున్నాను, ఇంకా శనగలకి అయితే వెళ్తుంది అనమాట మా వీధిలో వాళ్ళ ఇంటికి. ఈ శారీ మీద కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, అవి మీరు చూడండి. ఈ శారీ నాకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.